वागर्धाविव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7/10/2019 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభము, రాజకీయ అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, సాహసవంతమైన కార్యక్రమాలు, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, చిత్ర నిర్మాణ రంగంలో పనిచేసే వారికి అనుకూలతలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అధికమైనటువంటి ధన ప్రాప్తి, వ్యాపార అనుకూలతలు, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన వ్యాపార భాగస్వామ్యము, అలాగే వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభమైనటువంటి ఆర్థిక లాభము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడము, విదేశీయాన గమనం, అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయవచ్చును, అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభము, వాహన సౌఖ్యము, తీర్థయాత్ర సేవనము, సకాల భోజనము, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడము, పెద్దల అభిమానాన్ని పొందుకునే అద్భుతమైన రోజు, శుభకార్య పరంపర, వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలతలు, ఒక మంచి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి ఆనందమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, వైవాహిక జీవన ఆనందం, వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలతలు, వ్యాపారాభివృద్ధి, గ్యాసు, పెట్రోలియము, వస్త్రము, సువర్ణము, సంబంధిత వ్యాపారస్తులకి అధిక ధనప్రాప్తి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో వ్యాపార అభివృద్ధి, కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు, ధనయోగం బాగా ఉంటుంది, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన పదవి ప్రాప్తించుకోవడం, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, క్రీడాలాభం, రాజకీయ లాభం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, రుణ విమోచనం, రోగ నివారణ, ఆత్మీయులతో కలిసి ఏదైనా తీర్థయాత్ర కానీ విదేశీయాన యాత్ర చేసేటువంటి అవకాశం, మీ పిల్లలు విదేశాలు ఉన్నట్టయితే వారి నుంచి ఒక శుభవార్త వింటారు, పిహెచ్డి లాంటి పట్టాలు అందుకోవడం, అందుకు మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభ కార్యక్రమాలు, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడం, అయిన వారి నుంచి అనుకూలవంతమైన శుభ వర్తమానాలు, ఇచ్చుకుచ్చుకునేటువంటి అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, సకలమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, సకల జన వశీకరణం, సమస్త శత్రు పీడ పరిహారం, ఈరోజంతా కూడా ఆనందకర సిద్ధిగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, విద్యా నష్టము, ఉద్యోగ భంగం, ప్రతికూలమైనటువంటి వ్యాపారం, ఉద్యోగంలో అనుకోకుండా బదిలీలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే అవకాశం, బ్యాంకింగ్ రంగ సంస్థలో పనిచేసేటువంటి దంపతులకి ఉద్యోగాలు వేర్వేరుగా బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రతి పని కూడా ఆలస్యమవడం, బద్ధకము, అలసత్వం వల్ల కొన్ని కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకోవడం, రాజకీయ నాయకులకి ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం, చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నతమైనటువంటి నటుడికి స్వల్ప ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ప్రయాణాలు, ఆకస్మిక దుస్సంఘటనలు, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం వల్ల నష్టము, లేనిపోని తగాదాలు, మాట జారడం, అనవసరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం, తెలియని పనిలో తలదూర్చడం, ఉద్యోగంలో కూడా అనవసర ఇబ్బందులు, సంస్థ నుంచి సంస్థకు మారాలన్నా కొద్దిమంది సలహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు కలిగిస్తాయి, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ధన నష్టము, వస్తువులు చేజారిపోవడం, వీసా వ్యతిరేకతలు, విదేశీ ప్రయాణం మంచిది కాదు, స్వదేశంలో ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం పొంచి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా ఉండకండి. శుభ కార్యక్రమాల్ని మీకు మీరే వాయిదా వేసుకునే ప్రయత్నాన్ని చేయండి, లేదా నిష్ఫలమైనటువంటి అవకాశం. విద్యార్థులు పరిపూర్ణమైనటువంటి కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు ఉన్నత విద్యాప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు బుధుడి అష్టోత్తర శతనామ స్తోత్రం, గణపతి హోమా నిర్వహించుకోవడం, ఎక్కడైనా గణపతి హోమం జరుగుతుంటే గణపతి హోమంలో పాలు పంచుకోవడం, చెరుకు గడల్ని గణపతి హోమంలోకి వినియోగించడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వీరికి 8 అంకెను అధిష్టానంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, నూతన కార్యాచరణ, శత్రునాశనము, మిత్రలాభము, సోదర సౌఖ్యము, అనుకూలవంతమైన బంధుత్వాన్ని కలుపుకునే అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, భార్య తరపు బంధువుల నుంచి శుభవార్త వినడం, తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, సమస్తమైనటువంటి సౌఖ్యాలు పొందడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, శుభ సంతాన వార్తలు, సంపూర్ణ విద్యాధికృతం అనగా సంపూర్ణ విద్యాప్రాప్తిని పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షలు కూడా విజయాన్ని సాధించుకోవడం, బ్యాక్ లాగ్స్ కూడా పూర్తవుతాయి. ఈరోజు రాబోయే పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశం. ప్రభుత్వ సంబంధిత ఉద్యోగం కోసం రాసే పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వస్తులాభం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్థిర నివాసం ఏర్పరచుకోవడం, వీసా అనుకూలత పొందుకునే అవకాశాలు, ఆన్సైట్లో విదేశీయాన యోగ్యత, అలాగే క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వారికి సువర్ణాభరణ, వస్త్ర, వాహన సౌఖ్యాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజంతా అద్భుతమైనటువంటి ఆనంద యోగంగా చెప్పబడుతుంది. 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, రోగనాశనము, రుణపీడా పరిహారము, వస్తులాభము, ప్రయాణ లాభము, ఉన్నత వ్యక్తులతో విందులు, వినోదాదులు, సమావేశాలు, ఉన్నతాధికారులతో సమాలోచనలు, అధికమైన ఉద్యోగ బాధ్యతల్ని చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు, ఉద్యోగస్తులకి శుభవార్తలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, పై అధికారులతో మన్ననలు పొందే అవకాశం, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశాలు, బెంచ్ మీద ఉన్నవారిని ప్రాజెక్టులోకి నియమించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యవహార లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయం, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో గుప్త నిధుల ద్వారా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ఆత్మీయుల కలియక ఆనందాన్ని కలిగించడం, అనేక రకాల ఆస్తిపాస్తుల్లో అనుకూలతలు, నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి చర్చలు సఫలవంతమవడం, తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ సాధించుకునేటువంటి అద్భుతమైన అదృష్ట యోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి ఫలితాల విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యాలు, అనవసర ప్రయాణాలు, ప్రయాణంలో ఒడిదుడుకులు, ముఖ్యమైన వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ చేజారిపోయే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వారి అనారోగ్య సూచన కనబడుతోంది. అలాగే లేనిపోయిన ఇబ్బందులు, మీ యొక్క మాట కాదని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన వ్యక్తులతో సంభాషణలు మంచిది కాదు. అయిన వారు అనుకోవడం పొరపాటు. ఎంతటి వారైనా సరే దూరంగా ఉంచి గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాన్ని అసలు చేయకండి. నష్టపోయే అవకాశం, మోసపోయే అవకాశం, ధన విషయంలో మోసం, నమ్మిన వారు మోసం చేయడం, స్నేహితుల వల్ల ధన నష్టం, అవమానాలు, చికాకులు, అనారోగ్యాలు, ప్రతికూలతలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. మాతృ సంబంధ వర్గీయుల నుంచి, సోదర వర్గీయుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. తీవ్రమైన అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికైనా బ్రాహ్మణుడికి గళ్ళుప్పు అనగా రాళ్ల ఉప్పుని దానం చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఎర్రని వస్త్రాన్ని, కందులు కూడా దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి, బాగుంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. విదేశాలు ఉన్నవారు కూడా స్వదేశానికి బలవంతంగా రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. మిమ్మల్ని లంచగొండులుగా పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు
పరిపూర్ణటువంటి విద్యాప్రాప్తి కొరకు శ్రద్ధ ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు ఉత్తమ ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి శ్రద్ధని చదువుపైన పెట్టండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇతరుల వాహనాన్ని నడపకండి. భోజన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి వాగ్దానం చేయకండి. ఎవరికి ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని అసలు చేయకండి. పూర్తి స్థాయిలో నష్టం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. అయిన వారికి కూడా ధనాన్ని ఈరోజు సహాయం చేయకండి, నష్టాన్ని కలిగిస్తుంది. మాట పడాల్సిన అవసరం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా నష్టము, వాహన నష్టము, వాహనం చేజారిపోవడం లేదా వాహనం వల్ల ప్రమాదం, మద్యపాన సేవనము లేనిపోని అనర్థాలకు దారితీయడం, ప్రయాణాలు వాయిదా పడడం, పనికి మాలిన పనులు చేయడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, అయిన వారిని అవమానించడం, కాని వారిని గౌరవించడం, ఇలా మీ యొక్క చర్యలు జరగబోతాయి. దానివల్ల శత్రువుల ఆధిక్యత ఎక్కువగా పెరుగుతోంది. ధన విషయంలో అప్రమత్తంగా ఉండండి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. లేనిపోని అనర్థాలకు దావిచ్చేటువంటి స్నేహితులు మంచిది కాదు. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. విద్యా సంబంధ విషయాలు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల సహాయ నిమిత్తమై మీరు విద్యా సహకారం చేయాలన్న వారికి నష్టం ఏర్పడబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో మీ పరీక్షల విషయంలో మీరు మాత్రమే నిమగ్నమయ్యే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, ఇతరుల జోక్యం మీ విద్యపై తీసుకురావడం, రెండు కూడా నష్టానికి కారణమవుతాయి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విదేశాల్లో కూడా అసమానతలు, ఇబ్బందులు, స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఎదురవడము, వీసా వ్యతిరేకతలు లేదా వీసా గడువు ముగిసిపోవడం లాంటివి జరగవచ్చును. ఆన్సైట్లో విదేశానికి వెళ్ళాలనుకున్న పేరు కాస్త తొలగించబడుతుంది. బెంచ్ మీదకి మార్చేటువంటి అగత్యం ఏర్పడుతుంది. లంచగొండలుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడేటువంటి అవకాశాలు. చాలా అప్రమత్తంగా ఉండండి. చిత్రనిర్మాణ రంగంలో నష్టము, రాజకీయ నాయకులకి పదవి గండము, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, ఆస్తిపాస్తులలో అసమానతలు. ఈరోజంతా కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల మీరు శని అష్టోత్తర శతనామ స్తోత్రం, రవిగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం తప్పకుండా చదవండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. శత్రునాశనం కలుగుతుంది. మానసిక ప్రశాంతత, ధైర్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. చదవలేకపోయినా వినండి. ఆదిత్య హృదయాన్ని వినండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. సకలమైనటువంటి కార్యజయం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయకండి. చిత్రనిర్మాణ రంగంలో వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. ఈ గృహ నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఏదైనా ఈ గృహ నిర్మాణం చేపట్టే విషయంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కొద్దిమంది ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవన్నామ స్మరణ చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:49 మధ్యకాలంలో శుభ సమయంగా చెబుతూ 6 అంకెను అదృష్టంగా చెబుతూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని చేయండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనయోగము, వివాహయోగము, సంతాన యోగం, ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, ప్రయాణ లాభం, వస్తువాహన సౌఖ్యం, క్రీడాకారులకి లాభము, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించడము, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి, నియోజకవర్గంలో మంచి రాజకీయవేత్తగా ఎదుగుదల, రాబోయేటువంటి పోటీలలో విజయాన్ని ప్రాప్తించుకోవడం, ప్రతికూలతలను అధిగమించడం, అనుకూలంగా మార్చుకోవడం, శత్రునాశనము, రుణ విమోచనము, రోగనాశనము, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విదేశీయాన గమనం, విదేశాల ఉన్నత స్థితి, స్థిర నివాసము, వీసా అనుకూలతలు, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, ప్రయాణ లాభం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ముఖ్యమైనటువంటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం, చాలామంది నుంచి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయత్నాల్ని పొందుకునేటువంటి అవకాశం, అంటే అందరి నుంచి కూడా ఆనందమయ శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం, ప్రతికూలతను అధిగమించి అనుకూలంగా మలుచుకోవడం, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకోవడం, ఉత్తమ క్రీడాకారులుగా రివార్డ్స్ అందుకునేటువంటి అవకాశం, 10 మందిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, చాలా చాలా అనుకూలవంతమైన ధనాన్ని ప్రాప్తించుకోవడం, ఈరోజు ఏదైనా శుభకార్యాలను కూడా పాలు పంచుకుంటారు, దైవ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందమయ స్థితి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వాగ్దోషం, మాట సరిగా లేకపోవడం వల్ల, అహంభావం వల్ల నేనే గొప్ప అన్నటువంటి భావన మీకు ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారికి చాలా విధాలుగా తెలియని విషయాలు కూడా తెలుసు అన్నటువంటి భావన, అవతలి వ్యక్తులని తక్కువ స్థాయిగా చూడడం, నేను లేకపోతే ఏ పని కాదు అనుకున్నటువంటి భావనతో ఉంటారు. పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం లేదా అధికంగా ఆలోచించడం ప్రతికూలతను తెలిసిపెడుతుంది. అంటే మీ మీద మీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది. అయిన వారిని దూరం చేసుకోవడం, కాని వారిని తలకెత్తుకోవడం ధన నష్టానికి కారణమవుతోంది. విద్యా నష్టం, ధన నష్టం, వ్యవహార భంగం, అసమానతలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, లేనిపోని ఇబ్బందులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, ఆరోగ్య సంబంధ విషయాల్లో చికాకుగా ఉండడం, పనికి మాల వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం, తిరిగి రాకపోవడం వల్ల మానసిక వేదన, రాజకీయ నాయకులకి అవమానాలు, చిత్ర నిర్మాణ కార్మికులకి ప్రతికూలతలు, చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం లేదా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, విదేశాలు ఉన్నవారు స్వదేశానికి రావాల్సిన అవసరం ఏర్పడడం, ప్రాయట్లో ఉన్నవారిని బెంచ్ మీదకి తీసుకురావడం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, పనికి మాలిన వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు పొందడం, ఇలా అన్ని రకాల సమస్యలు మూకుమ్మడిగా ఉంటున్నాయి. ఆస్తి పంపకాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతోంది. దాదాపు అనేక రకాల విషయాల్లో కూడా మీకు వ్యతిరేకత ఎక్కువ ఉంది. కదా, తప్పకుండా మీరు చంద్రుడు కేతుగ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామివారికి తేనెతో అభిషేకం చేయండి. దానివల్ల కొంతవరకు ఉపశమనము, విద్యాభివృద్ధి, శత్రునాశనము, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. సాయంకాల సమయంలో వాహనం నడపకండి. మధ్యపానం సేవించి వాహనాన్ని అసలు నడపకూడదు. ఈరోజు మీరు జైలుకు వెళ్ళేటువంటి స్థితి ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యం బాగోలేని వారు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకత ఉన్నందువల్ల తప్పనిసరిగా నేను చెప్పినటువంటి గ్రహ జపములు, గ్రహ అష్టోత్తరాలు, స్వామివారికి అభిషేకం నిర్వహించడం శుభ సూచకంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 5:59 నుంచి 7:42 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, శత్రునాశనము, మిత్రలాభము, వస్తు సేకరణ, సువర్ణాభరణ ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనము, వ్యవహారాదుల్లో లాభాలు, విదేశయానాలు, విదేశాల్లో స్థిర నివాసము, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తయినట్టుగా శుభ సమాచారం అందుతుంది. తప్పకుండా ఆత్మీయుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా ఉన్నత వర్గాల వారితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. మీ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేటువంటి అవకాశాలు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ధనం ప్రాప్తించుకోవచ్చును. గుప్తంధుల ద్వారా కూడా ధనాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి ఉత్తమ పదవి లభించడము, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, కుటీర పరిశ్రమల వారికి అనుకూలతలు, చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి సహకారం అందేటువంటి అవకాశాలు, రైతులకి పంటాభివృద్ధి, శుభమైన సంతాన వార్తలు, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి సౌఖ్యము, అనేక రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన ఆర్థిక లాభాలు, గృహ నిర్మాణము, గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో అనుకూలత పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈరోజంతా కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఆనంద యోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాదాలు, చికాకులు, మానసిక ఉద్వేగము, ప్రతికూలతలు, శత్రువుల బెడద, రుణ సంబంధ విషయాల్లో వ్యతిరేకతలు, అప్పు చేసే ప్రయత్నాన్ని చాలా చేస్తారు. వ్యాపార నిమిత్తమే ప్రయత్నపూర్వక రుణాలు పొందలేకపోవడం వల్ల చికాకుగా ఉంటుంది, కోపం ఉంటుంది, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు ఉన్నాయి, పిల్లల విషయంలో కాస్త ఇబ్బందులు, మానసిక వేదనలు కారణమవుతోంది, అనేక రకాల చికాకులు ఉన్నాయి, లేనిపోయే ధన నష్టాలు, విదేశాల నుంచి స్వదేశాలకి రావాల్సిన అవసరం ఏర్పడుతోంది, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, సంవత్సరం చేసి సంస్థకు మారాలన్న తపనతో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఎవరో చెప్తారు మంచి సంస్థలో నీకు వస్తుంది దీనికి రాజీనామా చేయమని, ఈ ఉన్న ఉద్యోగం కూడా ఎగిరిపోయేటువంటి అవకాశం, తొందరలో మీకు ఉద్యోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం లేదు. కొంతమంది అడుగుతారు నన్ను, గురుగారు ఈరోజేమో సంస్థ నుంచి సంస్థకు మారితే నష్టం అని చెప్తారు, మరొక రోజు మీకు ఉద్యోగంలో అభివృద్ధి అంటారు, మరి వాడు ఉద్యోగం పోయినోడికి రేపు ఎలా వస్తుందని చెప్పేసి మీరు ఒక వ్యక్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, మీ వ్యక్తి గురించి మీ వరకే ఆలోచిస్తున్నారు. అంటే ఈ రాశిలో ఒక వ్యక్తి ఉండండి,
కొన్ని కోట్ల మంది ఉంటారు. కాబట్టి ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు చేసేటువంటి కొన్ని తప్పుల్ని రేపు సరిదంటే ఈరోజు చేయకపోవడం వల్ల సరిదిద్దుకునేటువంటి అవకాశం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి చేస్తే ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం లేదు, ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉండాలి. అదే ఇంకొక వ్యక్తికి, అతను కూడా కుంభరాశి వారు ఏమంటారు, ఆ రాశి వ్యక్తికి రేపు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. ఈరోజు వ్యక్తికి ఉద్యోగం పోతుంది, రేపు ఇంకొక వ్యక్తికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అలానే చెప్పేది సామూహికమైనటువంటి ఫలితాల విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ప్రస్తాంశంలోకి వచ్చేస్తే విద్యా నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా రావడం దానివల్ల నష్టం, ఆస్తి పంపకాల్లో వ్యతిరేకతలు, సోదరుల మధ్య వైరభావం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి విద్యా నష్టం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇది తగ్గించుకోవడానికి, ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా మీరు కుజుడు, శని, బుధగ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, కందులు, బెల్లము, నల్ల నువ్వులు తప్పనిసరిగా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ఆనందమయ స్థితిని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఐశ్వర్యము, ధనము, సంపద, ఉద్యోగము, విద్యాభివృద్ధి, విదేశీయానము, ఉన్నత విద్యాభ్యాసము, వైవాహిక జీవన ఆనందము, శుభకర వివాహాది చర్చల్లో సఫలత పొందడం, సంతాన వార్తలు, ఆత్మీయులతో తీర్థయాత్ర సేవన లేదా విదేశీయాన పర్యటన, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర సౌఖ్యము, మిత్రలాభం, ఉద్యోగ ప్రాప్తి, ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితమైనటువంటి ఉద్యోగాన్ని ప్రాప్తించుకుంటారు, ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో గుప్తం ద్వారా లాటరీ లెవెల్ కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఆకర్షణీయమైనటువంటి ధనాన్ని ప్రాప్తించుకుంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, శుభకర సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడం, మిత్రలాభం, శత్రునాశనం, వాహన సౌఖ్యము, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, ఇలా అన్ని రకాల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందుకునేటువంటి ఆనందమయ రోజుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.